ముందుగా మైదా పిండి తీసుకోండి. మీకు ఎన్ని పునుగులు కావాలంటే దాని క్వాంటిటీ తగ్గట్టు మైదా పిండి తీసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. మైదా పిండి తీసుకోండి. తర్వాత జీలకర్ర అనేది వేసుకున్నాను. తర్వాత తగినంత ఉప్పు వేసుకున్నాను. తర్వాత బేకింగ్ సోడా అనేది దానికి తగ్గట్టుగా వేసుకున్నాను కొంచెం కొంచెంగా. ఇవన్నిటిని బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తుంటూ కొంచెం ముద్దగా అయ్యేటట్టు కలుపుకోవాలి వీడియోలో చూస్తున్న విధంగా. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటే మనకి ఎక్కువ వాటర్ అనేది అయిపోకుండా ఉంటుంది. ముద్ద అనేది బాగా మిక్స్ చేసుకోవాలి, అప్పుడే బాగా వస్తాయి. ఇలాంటి వాటర్ బాటిల్ ఒకటి తీసుకోండి, బ్యాక్ సైడ్ కొంచెం కట్ చేసుకోండి. కట్ చేసుకుని ఈ ముద్ద అనేది దాంట్లో వేసుకోండి. ఈ విధంగా వేసుకున్నాక బ్యాక్ సైడ్ కొంచెం హోల్డ్ చేసేయండి. హోల్డ్ చేసిన తర్వాత కింద క్యాప్ తీసేయగానే ప్రెస్ చేసే కొద్దీ కిందకు వస్తుంది. ఒక పక్క వేడి ఆయిల్ అనేది కళాయిలో పోసుకొని రెడీగా పెట్టుకున్నాను నేను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి చిన్న చిన్నగా ఒక్కొక్కటి దాంట్లో వేసుకోవాలి. పిండి అనేది వంటకుంటుంది కాబట్టి ఒక కత్తెర అనేది తీసుకొని ఇలా కట్ చేసుకుంటే మంచిగా కుండ్రంగా పడుతుంటాయి. చూడండి ఏ విధంగా ఎంత చక్కగా పడుతున్నాయో పునుగులు. ఈ చిట్కాను ఉపయోగించి చాలా సింపుల్గా పునుగులు అనేవి వేసుకోవచ్చు, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చేతితో కనుక వేసినట్టుంటే చాలా కష్టం, చేయికి అంటుకుంటుంది. ఈ విధంగా అయితే చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఈ విధంగా కళాయిలో ఎన్ని పడితే అన్ని పునుగులు మీరు వేసుకోండి ఫ్రెండ్స్. పెద్ద కళాయి అయితే ఒక దపాలకే వేసుకోవచ్చు, చిన్న కళాయి అయితే రెండు మూడు దపాలకే వేసుకోవాలి. ఇవి బాగా వేగనివ్వాలి. ఇదిగోండి ఈ కలర్లో వచ్చేదనుకో వేగాలి, వేగితే టేస్ట్ అనేది బాగుంటుంది. ముదిరి ఎరుపు కలర్లో వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసుకుందాము. దీనికి శనగపలుకుల చట్నీ అయితే బాగానే ఉంటుంది, లేదు మీరు టమాటా సాస్తో కూడా ట్రై చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చాయో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టుంటే ఒక లైక్ కొట్టండి. సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కనైనటువంటి పునుగులు చిటికలు ఎలా తయారు చేయాలో చూసారు కదా. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.